నమస్తే అమ్మా. ఎక్కడ నుంచి వచ్చారు అంకుల్? నేను బంజారాహిల్స్ ఉంటాను. బంజారాహిల్స్ అంకుల్, బర్రెలక్క వీడియోస్ చూసారా మీరు? బర్రెలక్క చూసానమ్మా. బర్రెలక్క గురించి బాగానే ఉంది, ఫామ్స్ బాగానే ఉంది. బర్రెలక్క గురించి ఆమె అమ్మాయి గెలుచుంటే చాలా సంతోషపడుతుంటామమ్మా మేము. ఆమె ఒక కుటుంబ సాధారణ కుటుంబంలో నుంచి పుట్టింది. ఆమె నారాయణ కేడు ఏదో పంచమ్మలో చదువుకుందంట అమ్మాయి. ఆమెకు నేను సానుభూతి చూపిస్తున్నామ్మా. ఆమె ఖచ్చితంగా మెజార్టీతో గెలిస్తే ఆమెకు చాలా చాలా మంచిగా ఉంటుందమ్మా. ఆ అమ్మాయి గెలుసో తెలుసో తెలుస్తుంది అమ్మా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆమె పడ్డ కష్టం? ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్ గా ఆమె వచ్చుంటే మనకు కొంచెం మంది ఎవరికైనా లీడర్లకు కొంచెం భయం అనేది ఉంటుండే. ఆమె ఒక ఆమె వచ్చుంటే సంతోషంగా ఉంటుండే అమ్మా. ఆమె రాలేదు, ఆమె లీడ్ కొంచెం తక్కువ ఉంది. మళ్ళీ ఇంకా కరెక్ట్ తెలియదు అమ్మా. ఇంకా అంటే ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా బయటకు రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం. అట్లాంటి అట్లాంటి అమ్మాయిలు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా అసలు ఏం లేదు. అట్లాంటి అమ్మాయిలు ఆమె ఒక్కతే కాదమ్మా, అలాంటి అమ్మాయిలు 100 మంది ముందుకు రావాలి. నెక్స్ట్ అసెంబ్లీలో ఒక ఆమె తరం నుంచి ఒక 10 మంది ముందుకు వచ్చి పోటీ చేయాలని నేను కోరుకుంటున్నామ్మా. బర్రెలక్క గురించి